హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ, కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ఓ. ఈ రోజు మనం బాబా పాండురంగం గారు, వరల్డ్ హై పేడ్ న్యూమరాలజిస్ట్ అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్, సార్ తోని మ్యారేజ్ గురించి కొంచెం డిస్కస్ చేద్దామండి. నమస్తే గురు గారు. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. ఎలా ఉన్నారు కావ్యశ్రీ గారు? నేను బాగున్నాను గురు గారు, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా సూపర్ ఉన్నా, ఎక్సలెంట్ గా ఉన్నా. అందరూ మన శిష్యులు, మన యూట్యూబ్ ఛానల్ ఫాలోయర్స్, కామెంట్స్, మన ఆఫీస్ లో ఇంకా అందరు అన్ని రకాలుగా నాకు బాగా అందరు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఇంకా గోల్డెన్ టైం చాలా అద్భుతంగా జరుగుతుంది కాబట్టి గోల్డెన్ టైం స్టార్ట్ అవ్వండి. మీరు కామెంట్ చేయండి, అనండి, వినండి, కనండి, అనుభవించండి. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఈ రోజు ఏంటి విశేషం? సో ఈ రోజు టాపిక్ ఏంటంటే బెస్ట్ మ్యారేజ్ గురించి. మనం ఎట్లా అక్టోబర్ లో బెస్ట్ మ్యారేజ్ చేస్తున్నారు, అక్టోబర్ 1, 2024 అది సూపర్ కోడ్ సూపర్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోతున్నాయి. మీరు తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదు వాళ్ళు ఆల్రెడీ చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ 69,999 మాత్రమే ఉంది. ఇది భారతీయుల, ఇది ఇండియన్స్ కి మాత్రమే. మరి 96,999 సెప్టెంబర్ అనేసరికి 1,59,999 ఉంటది. సో బెస్ట్ ఆపర్చునిటీ ఉంది మనకి అక్టోబర్ లో ఫస్ట్ 10, 2024 కి బెస్ట్ సూపర్ కోడ్ లో చేస్తాము సార్. చేస్తారు మనకి చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలంటే మీ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఉండొచ్చు, లేదంటే పిల్లల హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండొచ్చు. సో మీ ఫ్యామిలీలో పిల్లలు పుట్టకపోవచ్చు, మీ ఫ్యామిలీలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ దానికి ఒకటే ఒక బెస్ట్ రెమెడీ ఏంటంటే ఓన్లీ వన్ ప్లాట్ఫామ్. యెస్, ఓన్లీ వన్ ప్లాట్ఫామ్ సార్ ఇచ్చింది మనకి ఏంటంటే బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్. సో మీరందరూ ఈ ఆపర్చునిటీ, నేను కూడా చేస్తున్నాను. నేను లాస్ట్ మన జనవరిలో ఫస్ట్ అక్కడ నుంచి చాలా ఉంది దాంట్లో. ఎస్, దాని తర్వాత నేను వీడియోస్ చేయడం కూడా స్టార్ట్ చేశాను. చాలా గ్రేట్ ఆపర్చునిటీ, నా శాలరీ కూడా పెరిగింది, ఫైనాన్షియల్ గా హెల్త్ వైజ్ దానికి కూడా అంతా బాగుంది. అందరం బాగున్నారు, అందరం బాగున్నారు. అందుకని మీ లైఫ్ కూడా చాలా బాగుండాలి, ఇంక్రిమెంట్స్ ఉండాలి లైఫ్ లో కూడా. మళ్ళీ లగ్జరీ లైఫ్ ఉండాలి అంటే డెఫినెట్ గా మీరు కూడా చేసుకోవాలి. సో మనకి డేట్ మాత్రం 1/10/2024 గుర్తు పెట్టుకోండి, ఈ మంత్ లోనే చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు నేను. సో గురు గారు, మనము ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, మనము లార్డ్ రామా గురించి కూడా తెలుసుకున్నాము. యాక్చువల్లీ ఇది ఇదంతా మనకి ఇది మనము ముఖ్యంగా మీ అందరు చెప్పేది ఏంటంటే, ఎవరిని క్రిటిసైజ్ చేసినట్టు కాదు, అవమానపరిచినట్టు కాదు. ఏ పార్టీని, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, టీడీపీ కానీ, ఏ పార్టీతో మనకి సంబంధం లేదు. ఓకేనా? ఈ వీడియో మాత్రము చాలా ఇన్ఫర్మేషన్ గా ఉంటుంది. ఖచ్చితంగా మానవ జీవితంలో వివాహం అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకోసమే వివాహానికి ముందు తర్వాత జీవితాల్లో చాలా మార్పులు జరుగుతాయి. వివాహం ముందు కొందరు ఏమో కరుడు పతింటారు, వివాహం తర్వాత రోడ్డు పతవుతారు. మీ జీవితంలో కూడా అవి ఉంటాయి, అలా జరుగుతుంది కదా. మీరన్నారు, మీరన్నారు అంటారు. సో అలా అంటే నేను చేసుకోవడం వల్ల నేను అదృష్టవంతునైనా అని కొందరు అంటారు, నేను చేసుకోవడం వల్ల ఆస్తులన్నీ పోయినాయని వీలంటారు, మీ వల్ల అయిందని వీలంటారు. పాడు వీళ్ళిద్దరి మధ్య లేదు, మ్యారేజ్ డేట్ లో ఉంది, మ్యారేజ్ డేట్. సో అందుకోసం నేను చరిత్ర నుంచి పూర్వం నుంచి కూడా మనకు ఏ మ్యారేజ్ డేట్ లు వల్ల ఏం జరుగుతుందో ఇది చరిత్రలో జరిగింది ఆల్రెడీ, నేను కొత్తగా చెప్పేది. సో అది ఈ వాస్తవాలు తెలుసుకుంటే మీ మ్యారేజ్ డేట్ లో మీ మ్యారేజ్, మీ తమ్ముడి, మీ అక్కది, మీ చెల్లది, మీ ఫ్యామిలీదో ఇది వస్తూ చెక్ చేసుకోండి. నా వీడియో అండి బెస్ట్ మ్యారేజ్ సెలెక్షన్ 11 కూడా వస్తాయి. సో ఒక్కొక్క ఎపిసోడ్ మీకు ఇవ్వాలనుకుంటే రాబోయే రోజుల్లో మీ చెల్లికి కానీ, మీ అక్కకి కానీ, మీ తమ్ముడికి కానీ ఎవరికైనా చేయాలన్నా మీరు కూడా మ్యారేజ్ డేట్ లో ప్రాబ్లం ఉంటే మీ మ్యారేజ్ అంటే బెస్ట్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల బాధపడితే ముందుగా మనం ఒక్కొక్కటి తెలుసుకుందాం. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఫస్ట్ లార్డ్ శ్రీరామ గురించి. మనం లార్డ్ శ్రీరామ అంటే ఆదర్శపుడు పురుషుడు, ఒకే మాట ఒకే బాణము ఒకే స్త్రీ అంటే ఒకే భార్య. అలా అది చరిత్రలో ఎవరికి సాధ్యం కాదు. మళ్ళీ ఒక్క రామునికి, రాముణ్ణి అందుకోసమే ఏమంటారు తెలుసా మీకు? తెలియదు. అయ్యో మీరు ఇంత నాలెడ్జ్ మళ్ళీ చదువుకున్నారు. ఏకపత్ని ఇంకా పురుషోత్తముడు అంటే పురుషులలో ఉత్తముడు. సో అది అందుకోసం ఆయన పుట్టింది జనవరి 10. చూసారా, 1/10/1920 రాముడు గొప్ప ప్రపంచాన్ని ఇప్పుడు రాముడు అందరు ఆరాధిస్తున్నారు. సో అందుకోసమే జనవరి 10 5,114 బిఫోర్ క్రీస్తు అంటే క్రీస్తు పుట్టక ముందే. సో ఇది 194 కాంబినేషన్ వచ్చింది. ఈ 194 కాంబినేషన్ అంటే ఇక్కడ సూర్యుడు మరియు ఇప్పుడు రాహు,
ఇలాంటి కాంబినేషన్ లో పుట్టిన వ్యక్తి బిలియర్స్ అనమాట. అంటే ఈ 194 లో పుట్టిన వాళ్ళు తప్పకుండా బాగా రిచ్ అవుతారు, రాజులాగా ఉంటారని మళ్ళీ చెప్తున్నాను. అయితే ఇది రాముని యొక్క బర్త్ డేట్. లార్డ్ శ్రీరామ మ్యారేజ్ డేట్ అందరికి తెలిసింది ఏంటంటే, లార్డ్ శ్రీరామ గారు ఎప్పుడు మ్యారేజ్ చేసుకున్నారంటే శ్రీరామ నవమి రోజు అని తెలిసింది. ఇప్పుడు నేను డేట్ కూడా 10వ తారీఖు జనవరి అన్నా కదా, ఇది కూడా ఏమంటారు, నవమి రోజు పుట్టాడు, నవమి రోజు మ్యారేజ్ జరిగింది, నవమి రోజు పట్టాభిషేకం జరిగింది, ఇట్లా అంటుంటారు. సో అందుకోసం శ్రీరామ నవమి రోజు ఏ పెళ్లి జరిగింది కాబట్టి శ్రీరామ నవమి మనం ఫెస్టివల్ చేస్తుంటాం. కానీ ఆ శ్రీరామ నవమే నవమే కానీ ఆ రోజు డేట్ ఇది. యాక్చువల్ గా చూడండి శ్రీరామ నవమి ఎక్కువగా మార్చిలో గాని ఏప్రిల్లో గాని వస్తుంది, అంటే మార్చి ఎండింగ్ లో గాని లాస్ట్ వీక్ లో గాని ఫస్ట్ వీక్ చూసారా. సో అనుకో ఏప్రిల్ 7వ తారీఖు 7307 బిఫోర్ క్రీస్తు, ఇది కూడా మొత్తం 7-9-1 వచ్చింది. ఇది చాలా మంచిది, 100% సక్సెస్ ఇస్తుంది. కానీ ఈ 7 వైరాగ్యాన్ని ఇస్తుంది, కాషాయ వస్త్రాలు. అందుకోసమే శ్రీరామచంద్రుడు మ్యారేజ్ అయిన తర్వాత అడుగులకు వెళ్ళాడా, మ్యారేజ్ కాకముందే మ్యారేజ్ కాగానే పట్టాభిషేకుడు కావా పటా అంటే రాజు కావాలని అనుకోగానే కైకి ఏం చేస్తుందో మీ అందరికి తెలుసు, మందర ఏం చేస్తుందో మీ అందరికి తెలుసు. తర్వాత నా కొడుకే రాజు కావాలని సో తండ్రి మాట కోసము అడవులకు వెళ్ళిపోయాడు. సో అప్పుడు రామునే వెళ్ళమని చెప్పారు కానీ సీతని లక్ష్మణ్ని కాదు. కానీ సీత ఏమంటుందంటే ప్రతి ఏ ప్రత్యక్ష మీరెక్కడుంటారో మేము అక్కడ ఉంటాను కాబట్టి ఆమె కూడా నార చీరలు అంటే కాషాయ వస్త్రాలు కట్టుకొని చక్కగా వాళ్ళు అడవి పైన అయిపోయింది. అంటే తండ్రి మాట కోసం ఆ మొత్తం ఫ్యామిలీ అంతా వాళ్ళు రాజ్యాన్ని వెళ్తుంది. సో మరి అన్నయ్య వెళ్తున్నారు మరియు వదిన వెళ్తుంది కాబట్టి నేను కూడా మీకు తోడుగా ఉంటాను లక్ష్మణ్. సో ఈ విధంగా లక్ష్మణ్ వెళ్తే లక్ష్మణిని వాళ్ళ భార్య ఊర్మిళ 14 సంవత్సరాలు నిద్రపోతుంది, మీరు అత్యంత వరకు నేను లేవాలని ఊర్మిళ నిద్ర అని ఒక చాప్టరే ఉంటుంది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇది చరిత్రలో జరిగింది, ఇది జరగడానికి కారణం ఏంటంటే ఎవరిదైనా సరే మళ్ళీ చెక్ చేసుకోండి, తప్పైతే మీ తప్పని కింద కామెంట్ చేయండి. మీరు 7/16/25 మ్యారేజ్ అయిందా, మ్యారేజ్ అయితే ఇప్పుడు ఈ కాలంలో ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటే ఇప్పుడు కూడా మార్చి ఏప్రిల్లో జరుగుతుంటాయి, వీళ్ళు భార్యాభర్తల్లో వీళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, సాఫ్ట్వేర్ ఐటీ రంగంలో ఉంటారు కదా. సో ఈ 7/16/25 పెళ్లి చేసుకుంటే ఒకరు గల్లీలో ఉంటారు, ఇంకొకరు ఢిల్లీలో ఉంటారు, ఒకరు బెంగళూరులో ఉంటారు, ఒకరు బాంబేలో ఉంటారు. అంటే 3-6 నెలలకు కలుస్తారు వీళ్ళు. అంటే దీన్ని బట్టి 7/16/25 వివాహం జరిగిన వాళ్ళకి ఖచ్చితంగా భార్యాభర్త మధ్య వైరాగ్యం ఉంటుంది, లేదంటే వైదవ్యం జరుగుతుంది, లేదంటే భార్యాభర్తలో ఎవరో ఒక చనిపోతారు. ఇది హిస్టరీ చెప్తుంది, నేను చెప్పుడు కాదు, నేను కొత్త పుంటలు నేను చేయలేదు, ఉన్నది ఉన్నట్టుగా తీసుకున్నాను గూగుల్లో నుంచే ఏమి జరిగిందో మీకు చెప్తున్నాను. సో ఇక్కడ శ్రీరామచంద్రుడు 14 సంవత్సరాలు నిండు గర్భిణిగా ఉన్నప్పుడు మరి అంటే మళ్ళీ విజయం జరిగిన తర్వాత చూడండి, మళ్ళీ చూడండి బాగా గుర్తించుకోండి సబ్జెక్ట్ లో, విజయం జరిగింది, రావణాసురుడు చంపిండు, చంపిన తర్వాత అయోధ్యకు వచ్చారు, మళ్ళీ పట్టాభిషేకుడు అయినారు, తర్వాత అప్పుడు ప్రెగ్నెంట్ అయిన తర్వాత గర్భవతిగా ఉన్న నిండు గర్భిణి చాకలి మాటకి నేనేమో రాముడు లాంటిది అద్దమ్మనా అని వాడు చాకలి మాట అంటాడు అన్నమాట. సో అగ్ని పరీక్ష చేసి సీతను మళ్ళీ చేరదీసి ప్రెగ్నెంట్ అయిన తర్వాత గర్భవతిగా అయినప్పుడు చాకలి మాటను పట్టుకొని నాకు రాజ్యమే ముఖ్యం తప్ప కుటుంబం కాదని నిండు గర్భునిగా ఉన్నారు సీతామాతని లక్ష్మణ్తో మళ్ళీ వాల్మీకి ఆశ్రమం పంపించడం జరిగింది. అప్పటి నుంచి మళ్ళీ కలనే కలదు, లవకుశలతో యుద్ధం జరిగేంత వరకు లవకుశలు శ్రీరామచంద్రుని కొడుకులు అని ఆయన కూడా తెలియదు చూసారా. అప్పుడు పోయి అమ్మ సీతమ్మ కొడుతుంది, కొట్టి వరే మీ నాన్న మీదే యుద్ధాలు చేస్తారా, మీరు చూసారా చరిత్ర ఎలా ఉంది, చూసారా తండ్రి మీదే యుద్ధాలకు వెళ్ళారంటే ఏంటి పరిస్థితి ఇక్కడ చూడండి. సో అందుకోసం దీని బట్టి నేను ఏమంటున్నానంటే అటు రాముడు ఎక్కడ సుఖపడ్డాడండి, రాముడు ఎక్కడ సుఖపడలేడు. రామాయణం మొత్తం కూడా ఆయన మానవ అంటే విష్ణువు మానవ రూపంలో వస్తే మానవునికి ఇన్ని దుఃఖాలు ఉంటాయి, కుటుంబ నాన్న కోసం మాట విన్నాడు, రాజ్యం కోసం మాట విన్నాడు, మాట తప్పని మడమ తిప్పని డైలాగు కొట్టుకున్నాడు ఈ మధ్య కాలం, నేను మడమ తిప్ప ఎన్నిసార్లు తిప్పలేదు మడ. రాముడు లాంటి వ్యక్తి ప్రపంచంలో రాముడు అంటే ధర్మం, ధర్మం అంటే రాముడు, అలాంటి వ్యక్తి సో ఎన్ని బాధలు పడ్డాడు. ఎందుకు కారణం తెలుసా, జస్ట్ 7 అనే నెంబర్, 7 అంటే స్పిరిచువల్, 7 అంటే సన్యాసం, 7 అంటే వైరాగ్యం, 7 అంటే వైదవ్యం. ఇది చూసుకోండి, అయ్యో మాకు ముహూర్తం బ్రహ్మాండమైన పంతులు గారు పెట్టారండి 150 సంవత్సరాలు
మామూలు పెరిగితే మీరేం చేస్తారు మీకు అంటే మరి ఏ పంతులు పెట్టినా ఆ పంతులు కానీ అడగండి మీ లైఫ్ ఎలా ఉందో ఒకసారి. అందుకోసం 7/16/25 అనేది సన్యాసం కేతువు. కేతువు అంటే టేలే ఉంటుంది, తల ఉండదు, తల లేని పని చేస్తున్నాం ఎంట్రా అని అంటారు చూడండి, అదన్నమాట మూట. సో అలా రాముడి ఈ విధంగా జరిగింది అందరూ తెలుసు రామ చరిత్ర. ఇప్పుడు మా అయోధ్య రామ మందిరానికి ఎందరో మొత్తం హైదరాబాద్ నుంచి దేశం నలుగురు నుంచి ప్రపంచవ్యాప్తంగా అయోధ్యకి వెళ్తున్నారు, విజిట్ చేస్తున్నారు, దర్శనం తీసుకొస్తారు, మీరు వెళ్ళండి మేము త్వరలో వెళ్తాం. ఇక నెక్స్ట్ వచ్చేసి 7 అయిపోయిందండి, 16 అనేది చూద్దాం. 16 ఎవరికి జరిగిందంటే మ్యారేజ్ 16/1928 అంటే 1928లో ఇది లాల్ బహదూర్ శాస్త్రి అంటే దాదాపుగా మన దేశ ప్రధాని నెహ్రూ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి అంటే నెహ్రూ గారు మరణించిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి మంచి నాయకుడు, చాలా గొప్ప నాయకుడు, జై జవాన్ జై కిసాన్ అని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప నాయకుడు. అసలు ఇలాంటి ప్రధానమంత్రి ప్రపంచంలో ఎక్కడ ఎవరు చూడలేరు, ఎందుకంటే తన సొంత ఖర్చులతోటే తన పదవి అయిపోయిన తర్వాత కానీ తన ఏదైతే ఆ పదవిలో ఉన్నప్పుడు కానీ తన సొంత ఖర్చులతోటే ఏది ముందుకెళ్లేవాడు. ఈవెన్ పెన్ కూడా ముట్టుకుపోయేది, ఒక పేపర్ కూడా ముట్టుకునేది గవర్నమెంట్ది. సో అందుకోసమే ఆయన చరిత్రలో కూడా ఉంటుంది, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏదో లోన్ తోటి ఫియట్ కారు అప్పట్లో ఉన్నాడు కారు, ఆ కారుకి 4,000-7,000 రూపాయలు ఇంకా తక్కిపోయినాడు. చనిపోయిన తర్వాత నోటీసులు పంపించారు ఎవరికి, వాళ్ళ లలితాదేవికి, వాళ్ళ భార్యకి. అప్పుడు దేశం మొత్తం అందరు మణియారాలు చేశారు అనాలు లేదు. అప్పుడు మళ్ళీ ఆమె మీరు పంపించాల్సిన అవసరం లేదు, ఆయన ఆత్మ శాంతించదు, సో మీ డబ్బులు మళ్ళీ మీకు పంపిస్తాను రిటర్న్ పంపించేశారు. చూసారు ఎంత గొప్ప ప్రధానమంత్రి, ఎంత గొప్ప ప్రధానమంత్రి గారు భార్య. సో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం తినని వ్యక్తి ఈ ప్రపంచంలో ఉన్నాడు అంటే లాల్ బహదూర్ శాస్త్రి, అంత నీతి నిజాయితీ కలిగిన ప్రధానమంత్రి. సో జై జవాన్ జై కిసాన్ అన్న వ్యక్తి. అయితే ఈయనకు ఎందుకు ఈ మరణగండం వచ్చిందంటే పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా భారత్ మీద ఎప్పటికీ యుద్ధానికి రాకూడదు అనే చర్చల కోసం తస్కెంట్కు అంటే వెళ్ళాడు అనమాట. అక్కడ వెళ్ళి చర్చల కోసం సంతకాలు పెట్టడానికి వెళ్తే నెక్స్ట్ డేనే వాళ్ళు ఒప్పుకోకుండా నెక్స్ట్ డేనే ఆయనకి ఆ పదార్థాలు ఏంటిది ఫుడ్లో పాయిజన్ కలిపి చంపేశారు. కానీ లాస్ట్కి ఏం చెప్తున్నారు రిపోర్ట్, ఆయన హార్ట్అటాక్తో చనిపోయాడు. కానీ రీసెంట్గా 2009లో ఇవన్నీ వెళ్ళాయన్నమాట, లాల్ బహదూర్ శాస్త్రిని విషం ఇచ్చి చంపేశారు అని. చూసారా మొట్టమొదటిసారిగా భారతదేశం నుంచి ఏ ప్రధానమంత్రి ఇలా చనిపోలేరు, అలా బయట దేశానికి వెళ్ళి చనిపోయిన ప్రధానమంత్రిలో లాల్ బహదూర్ శాస్త్రి. కారణం తెలియదు చాలా మందికి, ఇదే నేను మ్యారేజ్ చేశాను చూడండి 5/16/1928. సో 7/5 ఈ ఏది రావద్దు అంటాను నేను, 8 రావద్దు, 7 రావద్దు, 4 రావద్దు, 5 రావద్దు. చూసారా 7 వచ్చింది, 5 వచ్చింది. ప్రమాదాలు ఇవన్నీ ప్రమాదాలు మ్యారేజ్ చేయట్లేదు, ప్రమాదాలు. సో అందుకోసమే ఇది లాల్ బహదూర్ శాస్త్రి గారికి మ్యారేజ్ చేయండి. ఇది ఆయన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేస్తే 2 అక్టోబర్. చాలా మందికి 2 అక్టోబర్ అనగానే గాంధీ జయంతి అంటారు, కానీ లాల్ బహదూర్ మాట్లాడుతుంది ఎందుకంటే సత్యమైన వ్యక్తి కదా. సో ఇప్పుడు నేను మళ్ళీ గుర్తు చేస్తాను, 2 అక్టోబర్, 1904. సో 2/8 ఆయన జన్మసంఖ్య, వీటి సంఖ్య, ఆయన డెత్ చూడండి. ఎప్పుడైనా నేను చెప్తుంటాను కదా డెత్లో జన్మ సంఖ్యలో వృద్ధి సంఖ్యలో నంబర్లు రిపీట్ అవుతాయి అని. సో అందుకోసం చూడండి ఈ డేట్ ఆఫ్ బర్త్ లో 2 వచ్చింది, 2/8 అంటే 2/8 అని. సో ఆయన డెత్ జనవరి 11 అంటే 10వ తారీఖు సంతకాలు పెట్టాల్సింది, ఆ రోజు జరగలేదు. సో 1966 అంటే 61 సంవత్సరాలు బతికాడు. సో 2/7 వచ్చింది, 2 వచ్చింది చూడండి రిపీట్ అయింది. సో అందుకోసమే న్యూమరాలజీ అనేది పక్కగా ప్రిడిక్షన్ చేస్తుంది దేనైనా. ఇంకా దీనికి అనుభవంతో వస్తే ఇంకా బాగా చెప్పచ్చు. తర్వాత నెక్స్ట్ ఏంటిది, ఇప్పుడు ఈయన చనిపోయినాడు అంటే 7 అయిపోయింది, 16 అయిపోయింది, 20 అయితే మీకు అందరు తెలుసు చక్కగా. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు 1944 తర్వాత ఆయన డెత్ డేటు 1 మే 21 1991. ఇదైతే నేను చిన్న ఉన్నప్పుడు నేను అప్పుడు 6th క్లాస్ నాకు తెలుసు అనమాట. అప్పుడు తిరుపతిలో మా ఇంటి ముందు నుంచి ఎర్రన్ శేఖర్ వాళ్ళని వాళ్ళ మెడికల్ షాప్ వాళ్ళు కొమ్మటోళ్ళు వాళ్ళు తిరుపతికి వెళ్ళారు. అప్పుడు తిరుపతికి వెళ్తే అన్ని బంద్ అయినాయి అని అంటే అప్పుడు నాకు ఏం అర్థం కాదు, రాజీవ్ గాంధీ గారు బాంబు బ్లాస్ట్ వల్ల చెరంగూరులో తమిళనాడు చనిపోయారు అంటే ఎస్ ఆయన చనిపోయిన డేట్ 20 అదే మే నెలలో అందరూ హాలిడేస్ అని తిరుగుతుంటారు కదా సమ్మర్ హాలిడేస్, అలా నాకు అప్పుడు గుర్తుంది ఇప్పటికి కూడా. సో 1991 3/1 చూడండి ఒకటి వచ్చిందా లేదా, మన రిపీట్ అయింది ఇది రెండు ఇక్కడ రిపీట్ అయింది అంటే మీ మరణం వెంటనే తెలుస్తుంది అనమాట ఎప్పుడు ఎలా చనిపోతారంటే న్యూమరాలజీ అంతా ప్రిడిక్షన్ చేయగలుగుతుంది బాగా. నేను ఏం చేయలేదు కానీ చాలా బాగా మనకన్నా నిష్ణాతులు ఉంటారు కదా, ఎప్పుడు ఏ విధంగా చనిపోతారు, ఎప్పుడు ఎవరికి ఏం పుడతారు, ఎప్పుడు ఏ వ్యక్తి ఏమవుతారు మాత్రం చెప్పగలుగుతుంది న్యూమరాలజీ. ఓకేనా, సింపుల్ గా ఉంటుంది అందరికంటే చిన్నపిల్లలకి. సో ఈ విధంగా ఆయన మ్యారేజ్ డేటు
25 ఫిబ్రవరి 1968. సో ఇది సెవెన్ అండ్ సిక్స్ నేను చెప్పాను కదా, ఇక్కడ ఒక్కొక్కటి మీకు గుర్తుంచుకోవాలి. ఈ 7/16/25 తారీఖులో పెళ్లి చేసుకుంటే భార్యాభర్తలు దూరంగా ఉంటారు అని చెప్పారు. తర్వాత కుటుంబానికి దూరం అయిపోతారు అని చెప్పాను. 14 సంవత్సరాలు వనవాసం అయిపోయింది, వనవాసమైందా శ్రీరామచంద్రుడు. తర్వాత భార్యాభర్తలు వేరుగా ఉంటారు, శ్రీరామచంద్రుడు రాజ్యంలో ఉంటాడు, మరి సీతామాత వాల్మీకి ఆశ్రమంలో ఉంటుంది. ఒకసారి యజ్ఞం చేయాలనుకుంటే బంగారు సీతను పెట్టుకొని యజ్ఞం చేస్తారు. చూసారా భార్యాభర్తలు వేరుగా ఉన్నారా లేదా? ఈయన తప్పు చెప్తుందన్నా, చెప్తున్నా చెప్తున్నాను కదా. ఆయా చాలా మందికి తెలియదు, డబ్బు డబ్బు కోసం చెప్తున్నా, రియాలిటీ చెప్తున్నాను, నేను రియాలిటీ చెప్తున్నాను, నేర్చుకో. సో నవమి రోజు పుట్టారు కాబట్టి 9 నెంబర్ అవుతుంది. అందుకోసం 9, 18, 27 తారీఖుల్లో ఎవరికి పెళ్లి అయితే అబ్బాయిలో పుట్టారు. మీరు 18వ తారీఖు జరిగింది, మీకు ఇద్దరు అబ్బాయిలు, మా మరదలు కూడా 18వ జరిగింది, మా చెల్లె కూడా 18వ జరిగింది, మా అన్నయ్య 9వ తారీఖు జరిగింది. వాళ్ళు అందరికీ మగ అబ్బాయిలే, ఒకవేళ అమ్మాయిలు పుట్టే నాకు తెలియదు, అది మీ ఇష్టం, అలా జరిగిపోతుంది కొన్ని. సో అది అయిపోయిందా? నెక్స్ట్, ఇప్పుడు భార్య పట్టు దూరంగా ఉన్నారు, వైరాగ్యమైంది, 14 సంవత్సరాలు వనవాసం అయ్యారు. మీకు 16వ తారీఖు చూడండి, 16వ తారీఖు జరిగితే ఇదిగో విష ప్రయోగం చేసి భార్య పట్టులు ఎవరు చంపేస్తున్నాను కదా. సో ఈ విధంగా జరిగింది, వైరాగ్యం జరిగిందా లేదా లలితాదేవికి? సో అది అయిపోయింది. ఇక్కడ చూడండి, మరి రాజీవ్ గాంధీ 25 కదా, సో ఇక్కడ కూడా బాంబు పెట్టి చంపేశారు కదా. సో అందుకోసం నేను చెప్పేది ఏంటంటే 1968లో మోడీ సార్ కూడా అయిపోయింది, మే 10వ తారీఖు. ఇదిగో 10వ తారీఖు మే 1968. కానీ మోడీ సార్ గారు మన ప్రధానమంత్రి గారు, ఇప్పుడు నెక్స్ట్ కూడా మళ్ళీ ప్రధానమంత్రి ఆయన అవుతాడు, మరి ఆయన ఇక్కడ 3 సార్లు సీఎం అయ్యాడు, 3 సార్లు ప్రధానమంత్రి అవుతున్నాడు. మ్యారేజ్ చేయడానికి చాలా కీలకం, చాలా కీలకం. అయితే వాళ్ళు దగ్గర లేకున్నా వాళ్ళకు ఒకరికొకరు అండర్స్టాండ్ చేసుకొని దూరంగా ఉండి దేశం రక్షణ కోసం ఉన్నారా లేదా? బ్రతికైతే ఉన్నారా కదా, ఇక్కడ మాత్రం ఇద్దరు చనిపోయినారు కదా. లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయారు విష ప్రయోగంతో, అది కూడా కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా రాజీవ్ గాంధీ కూడా మంచి నాయకుడు, రాజీవ్ గాంధీ 46 సంవత్సరాలు చనిపోయాడు, చాలా యంగ్ ఏజ్ అనుకోండి, ఇంకా పరిస్థితి తీయర్స్ చనిపోయాడు. చూసారా? సో సెవెన్ అండ్ సిక్స్ ఇలా నేను భయపెట్టడానికి కాదు మీకు, ఎందుకంటే ఈ 2 రోజుల క్రితమే మాకు ఆంధ్రప్రదేశ్ నుంచి శేఖర్ వచ్చారు, ఆల్ మ్యారేజ్ ఏమిటి 16. నిజంగా 2 సంవత్సరాల క్రితం వాళ్ళ భార్య కూడా చంపింది, అంటే ఒకటి రెండు కేసులు కాదు. నిజంగా మీకు ఆ డేట్లలో అయితే 7/16/25 ఉంటే మీరు దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి, మీ అన్నదమ్ములు కానీ అక్కచెల్లెలు కానీ ఇలాంటివి జరుగుతున్నాయా, వైధవ్యమైందా, అంటే బావను లేకపోతే అక్కను ఎవరు చనిపోయినారా, లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయా, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నా, ఏదో చెప్తే జనాలకు అర్థమవుతుంది. ఆ డేట్లు చేసుకోరు, ఒక జీవితం రక్షించబడతారు కదా. దీనివల్ల సమాజం దీనికన్నా డబ్బులు వస్తాయి నాకు, మీరు తెలుసుకుంటే మీ జీవితం బాగుపడాలి. ఓకేనా? తప్పకుండా ఈ విధంగా ఇలాంటి రహస్యాలు ఉంటాయి కాబట్టి నేను చెప్పేటప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది, కానీ బాధ ఒక క్షణమైన అనిపిస్తుంది, కానీ బాగుపడాలని చెప్తున్నాను. సో తప్పకుండా మీరు ఫాలో చేస్తారని, లైక్ చేస్తారని, షేర్ చేస్తారు, ఈ వీడియోని అందరికి ఫార్వర్డ్ చేస్తారని. ఇక్కడ రావడంటే నాకు చాలా భక్తి, ప్రతిరోజు కూడా నిత్యాగ్ని అవుతున్నాం మీ దయలో. సో భారత్ మాతాకి జయ అంటాము, రామునికి జయ అంటాము, మహాదేవుని జయ అంటాము, ఎప్పటికీ అంటాము. ఎందుకంటే నేను ఆధ్యాత్మికంగా హిందువునే కాబట్టి రాముడు అంటే ఆదర్శ పురుషుడు, ఆయన ధర్మం. కానీ ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు, మీరు అంటే దేవుడే మానవ రూపంలో వస్తే ఎంత కష్టాలు పడితే, ఇంకా మానవునికి ఎన్ని కష్టాలు ఉంటాయి అర్థం తెలుసుకోవాలి. ఆ మ్యారేజ్ చేయడం చాలా కీలకం మీ జీవితంలో. సో ఇది తెలుసుకొని మీ జీవితంలో మ్యారేజ్ చేయడం అంటే 1, 10, 11 మొత్తం కూడా ఒకటి వస్తే సూపర్ కూడా అంటారు, సూపర్ చదువుతారు. నా జీవితంలో కూడా నష్టాలు జరిగినాయి కాబట్టి, అందరి జీవితంలో జరుగుతున్నాయి కాబట్టి మీకు ఈ వీడియో చేస్తున్నాను. తప్పకుండా మీరు ఈ నెలలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే బెస్ట్ మ్యారేజ్ అక్టోబర్లో జరుగుతుంది కాబట్టి మీరు సూపర్ కోడ్ సూపర్ ఇచ్చేస్తారు, ఆర్థికంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా జీవిస్తారు. గోల్డెన్ టైం స్టార్ట్ నౌ అని కాదు, ఇక ప్రతి నెల మనకు న్యూమరాజీ బోనస్ ఉంటాయి, ఎవ్రీ మంత్ ఫస్ట్ కి స్టార్ట్ అవుతుంది. దాని గురించి దాని కాస్ట్ ఏంటి, 1,59,999 ఫర్ ఇండియన్స్. అది ఎన్ఆర్ఎస్ కి అయితే 1,99,999. మన దగ్గర ఫిక్స్డ్ రేట్ ఉంటాయి, నో బార్గెనింగ్ అన్నమాట. చాలా మంది ఫోన్ చేసి గురుగారితో మాట్లాడతారు, గురుగారు ఎక్కడ ఖాళీగా ఉంటారు, ఖాళీగా ఉండడు, ఒకప్పుడు ఖాళీగా ఉంటున్నారు. అప్పుడు 10 సంవత్సరాల క్రితం అందరితో మాట్లాడాను, అప్పుడు మాకు రిజిస్ట్రేషన్ లేదు, ఆఫీస్ లేదు, ఏం లేదు. సో అందుకోసమే మీరు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫీస్ టైం ఉంటుంది, మీకు అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకే టైం ఇవ్వడానికి మాకు సరిపోతుంది. ఖాళీ ఎట్లా మాట్లాడతారు, తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు, దానిలో డౌటే లేదు.
100% గ్యారంటీ వాళ్ళని ఇవ్వం. ఎందుకంటే ఏంటంటే 10 లక్షలు పెట్టి ఆఫీసింగ్ చేసుకుంటే వాళ్ళే ఇయ్యారు గ్యారంటీ. సో మనిషి జీవితంలో ఏది గ్యారంటీ ఉందో వారంటీ. నమ్మకమే జీవితం, నమ్మకమే అంటే హ్యాపీ బారా హ్యాపీ బరాల్ రిచ్ బారా రిచ్ బారా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ.